విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నివాసం నుంచి సైకిళ్లతో పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ఐదు రోడ్లు కృష్ణ బజార్ ఎన్టీఆర్ స్టేడియం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి తొమ్మిది నెలల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న ఏకైక వ్యక్తి మన నట సార్వభౌముడు. ఆయన పెట్టిన పథకాలు సుమారుగా ప్రతి రాష్ట్రం ఎవరు కూడా అంత డేరింగ్ చేయలేదు. ఆయన పెట్టిన పథకాలు అలాంటి గుండెల్లో నిలిచిపోయిన పథకాలు అవన్నీ. మెయిన్గా 2 రూపాయల కిలో బియ్యం, మహిళలకి ఆస్తిలోని సమాన భాగం, ఇలాంటి పథకాలు, మళ్ళీ రిజర్వేషన్ మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఆయన పెట్టారు. ఇవన్నీ కూడా గుండెల్లోని ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మళ్ళీ యువతకి చాలా మంచి స్టాండ్ కల్పించారు. మెయిన్గా మన నాయకుడు అయ్యన్న పాత్రుడు గారికి 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. 25 సంవత్సరాలు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మళ్ళీ వచ్చేసి ఆయన ఎప్పుడు పార్టీ మారకుండా, అయ్యన్న పాత్రుడు గారు పార్టీ మారకుండా ఇదే పార్టీలో 40 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నారు. ఆయన మార్గంలోనే మనం అందరం నడుద్దాం. మళ్ళీ 2024లో టీడీపీ పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా అధికారంలోకి మళ్ళీ తీసుకొచ్చే విధంగా మనం అందరం కృషి చేద్దామని కోరుకుంటున్నాం. Yeah.